ఈరోజు జరిగిన ఈ అగ్ని ప్రమాదము నా గెస్సింగ్ ప్రకారం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని నేను గెస్ చేసినాను. ఇక్కడ ఓవర్ వోల్టేజ్ రావడం వల్ల స్పార్క్ వచ్చేసి ఇక్కడ జాయింట్లు ఊడిపోయి స్పార్క్ ఎక్కువ రావడం వల్ల ఫైర్ అయింది. ఇక్కడ పరుపుల దుకాణం, అది పరుపులు సేల్స్ చేసుకునే జీవనోపాధి సాగించే వ్యక్తి తను. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా దాదాపు ఒక స్మాల్ ఫైర్ ఇది, ఇదేమంత సీరియస్ ఫైర్ ఏం కాదు. అయినప్పటికీ కూడా అతనికి కొద్దిగా ఇది పరుపులతోనే జీవనోపాధి సాగిస్తాడు కాబట్టి అగ్ని ప్రమాదం ఈ విధంగా జరిగింది కాబట్టి మినీ సెంటర్లో అతను కొద్దిగా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏదైనా ఎస్టిమేషన్స్ కొన్ని పెట్టుకొని ఉండింటే కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటుండే. అతనికి కూడా కొద్ది సూచనలు ఇచ్చాము. ఈ రకంగా మీరు ఎప్పుడైనా వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరూ ఎస్టిమేషన్స్ అనేది మినిమం పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడ అందరికీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాళ్ళకి తగిన జాగ్రత్తలు కూడా తెలపడమైనది. నా పేరు కుమారు. ఇదంతా మా ఇంటికి పోయినప్పుడు వల్ల వచ్చినప్పుడు కాలిపోయింది అంత లోపల. 10 లక్షల దాకా నష్టమైంది. గవర్నమెంట్ తరపు నుంచి మాకేమన్నా సహాయం చేయగలరని కోరుతున్నాను.